హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడైతే బ్లౌజ్ కటింగ్ క్లాసెస్ అనేవి ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా రావడానికి క్లాసెస్ అనేవి అవుతున్నాయి కదా ఈరోజు క్లాస్ వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట బ్యాక్ పార్ట్ మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోస్ మాత్రం ఎక్కడ క్లిప్ చేయకండి నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సో ఇప్పుడైతే లైనింగ్ క్లాత్ని బాగా నానబెట్టుకుని కొంచెం ఎక్కువసేపే నానబెట్టుకోవాలండి ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకుని ఆరబెట్టుకున్న తర్వాత ఐరన్ అనేది చేసుకోవాలి ఐరన్ చేసుకున్నారనుకోండి మీకు కటింగ్ చేసినప్పుడు అనేది రాదనమాట చాలా నీట్గా ఉండటం వల్ల మీరు కటింగ్ చేసేటప్పుడు విసుగు చెందకుండా చాలా పర్ఫెక్ట్గా చేసుకుంటానికి మీకు మైండ్ సెట్ అనేది బాగుంటుంది సో ఇప్పుడు ఎల్ స్కేల్ ఉంటుంది కదా ఒకవైపు అయితే మనకి క్లాత్ కూడా ఎల్స్ ఉంటుందండి ఒకవైపు ఉన్న ఎల్ స్కేల్లో ఒక స్కేల్ని మనం ఫోల్డింగ్ వైపుకు ఉంచుకుని ఇలాగ స్ట్రేట్గా ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి అదే విధంగా ఖర్చు కోసం ఇంకొక మార్కింగ్ అనేది వేసుకోవాలి తర్వాత ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి ఎల్ స్కేల్ అనేది బ్లౌజ్ ఫిట్టింగ్ రావడానికి పర్ఫెక్ట్గా ఉంటుందండి అప్పుడు మాత్రమే మనం కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది వస్తుందన్నమాట కొంచెం హెచ్చు హెచ్చు తగులు రాకుండా అదే విధంగా మనము బ్లౌజ్ అనేది పైకి లాగేసినట్టు ఉంటుంది బ్యాక్ పార్ట్ అది కూడా ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ హైట్ హైట్ చెక్ చేసుకోవాలి హైట్ని చెక్ చేసేటప్పుడు కస్టమర్లు ఆఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టమన్నా తక్కువ పెట్టమన్నా కింద మాత్రమే అడ్జస్ట్ చేయాలండి పైన అడ్జస్ట్ చేయకూడదు ఇప్పుడు మనం హైట్ ఎలా తీసుకోవాలంటే మనకి ఇక్కడ నడుము దగ్గర టక్ అనేది ఇస్తాం కదా ఆ టక్ నుంచి స్ట్రేట్గా భుజం ఎక్కడి వరకు అయితే వస్తుందో అక్కడికి మనము టేప్ సహాయంతో కొలుచుకోవాలన్నమాట ఎక్కడంటే అది కొలుచుకుంటే మీకు పర్ఫెక్ట్గా రాదు కరెక్ట్గా టక్ మీద నుంచి బ్యాక్ టక్ ఉంటుంది కదా అక్కడి నుంచి కొలుచుకుని కొద్దిగా లాగినట్టు కొలుచుకుంటే ఫోర్టీన్ వస్తుంది అనమాట లే లాగకుండా కొలుచుకున్నారనుకోండి ఆల్రెడీ మనం పిండేసిన బ్లౌజ్ కాబట్టి పైకి వెళ్ళిపోతుంది ఇలా కొద్దిగా లాగినట్టు పట్టుకుని చూసుకుంటే నాకైతే ఫోర్టీన్ ఇంచెస్ వచ్చిందండి కస్టమర్ ఒక ఆఫ్ ఇంచి పెంచమన్నారు అనుకోండి చూసారా నేను ఎక్కడైతే మార్కింగ్ వేశానో అక్కడ పెంచుకుని మిగతాది అక్క మార్క్ నుంచే మనం కొలుచుకోవాలన్నమాట అక్కడ నుంచి ఫోర్టీన్ అనేది సో నాకైతే ఇప్పుడు పెంచమని అడగలేదు అందుకుని యాజ్జ్గా పెట్టేస్తున్నాను నాకు ఎంత వచ్చిందంటే ఫోర్టీన్ వచ్చింది ఇలాగా వీడియోలో చూస్తున్నట్టు పట్టుకుంటే ఆ ఫోర్టీన్కి మార్కింగ్ అనేది వేసేసుకోవాలి పెంచమన్నప్పుడు మాత్రమే నేను చెప్పిన విధంగా పెంచుకోవాలి తగ్గించమన్నా కూడా అక్కడే తగ్గించుకోవాలండి తగ్గించుకునేటప్పుడు ఎలా తగ్గించుకోవాలంటే మనం ఎక్స్ట్రా మార్కింగ్ వేసుకోకుండా ఉంటే సరిపోతుంది అంటే ఖర్చు కోసం ఎక్స్ట్రా మార్కింగ్ వేసుకోకుండా ఉంటే అదేవిధంగా పైన కూడా మార్కింగ్ వేసి పైన కూడా ఒక మార్కింగ్ వేసేసుకోవాలి ఎక్స్ట్రా ఖర్చు కోసం హైట్ పెంచమన్నప్పుడు పైన పెంచకూడదండి కింద మాత్రమే పెంచాలి బాగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ లూజు చెస్ట్ లూజ్ని ఎప్పుడైనా సరే నెక్ ఎంత హైట్ ఉంటే ఆ హైట్ దగ్గర నుంచి మాత్రమే కొలుచుకోవాలి చూడండి ఈ కుట్టు దగ్గర నుంచి ఆ కుట్టు వరకు ఇలాగా కొలుచుకున్నారంటే కరెక్ట్గా మెజర్మెంట్ అనేది తెలిసిపోతుంది నాకు వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది సెవెన్ అండ్ హాఫ్ని ఆఫ్ కింద ఫోల్డ్ చేసుకోండి మీరు క్యాల్కులేషన్స్ ఏం అవసరం లేదండి ఇలా ఆఫ్ కింద ఫోల్డ్ చేసుకుంటే నాకు ఎయిట్ సెవెన్ అనేది వచ్చిందనమాట ఆ ఎయిట్ సెవెన్ అనేది ఎలా వచ్చిందంటే పెద్ద గీత ఉంది కదా ఫైవ్ పక్కన రెండు గీతలు దాన్ని ఎయిట్ పాయింట్ సెవెన్ సో మార్కింగ్ వేసుకోండి ఇదే మార్కింగ్ పైన కూడా వేసేసుకోండి మన హైట్కి ఎక్కడికైతే మార్కింగ్ చేసామో ఇలా మార్కింగ్ వేసేసుకున్నామంటే మనకి హైటు చెస్ట్ లూజ్ వచ్చేసింది దీన్ని కూడా ఎల్ షేప్ తోటి ఇలా మార్కింగ్ ఎల్ స్కేల్ తోటి ఇలాగ ఎల్ షేప్ తోటి మార్కింగ్ వేసేసుకోవాలి ఇక్కడ కూడా ఫోల్డింగ్ వర్క్ మనకి ఎక్కడైతే క్లాత్ ఎల్ షేప్లో కనిపిస్తుందో అక్కడ మాత్రమే మనం ఎల్ స్కేల్ వాడుకున్నామంటే మనకి కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుందండి సో ఇప్పుడు మొత్తము చెస్ట్ లూజు హైట్ అయిపోయింది కదా ఇలాగ స్ట్రేట్గా ఒక బాక్స్ లాగా రెడీ చేసేసుకోండి ఒక బాక్స్ అనేది మనకి రెడీ అయిపోయింది ఈ బాక్స్లోనే మనకి బ్యాక్ పార్ట్ కట్టింగ్ మొత్తం వచ్చేస్తుంది అనమాట సో ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక స్కేల్ ఎంత ఉంది అంత పెట్టుకుంటే మీకు అంత ఎక్కువ ఉండదు అంత తక్కువ ఉండదు కరెక్ట్గా సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి మనకి చెస్ట్ రౌండ్ ఎంత వచ్చిందో చూ చూసుకోవాలంటే మొత్తం చెస్ట్ సైజు అంటే బ్లౌజ్ సైజు ఎంత తెలుసుకోవాలంటే థర్టీన్ పాయింట్ ఫైవ్ ఉంది కదా దాన్ని ఆఫ్ కింద ఇలా ఫోల్ చేసి చూసుకుంటే నాకు థర్టీ ఫైవ్ వచ్చిందండి అంటే ఇది చిన్న సైజు బ్లౌజ్ అనే అర్థం థర్టీ ఫోర్ కంట తక్కువ ఉందంటే స్మాల్ సైజ్ అంటాం కదా కానీ థర్టీ ఫైవ్ ఉంది పర్లేదు ఒక వన్ ఇంచుకే కాబట్టి దీన్ని స్మాల్ కింద మనం కన్స్డర్ చేసుకోవచ్చు సో మన బ్లౌజ్ ఎంతనే తెలుసుకుంటానికి ఒక అజమ్షన్ ఉంటుందన్నమాట మనకి ఈ సైజు బ్లౌజ్ అని సో ఇప్పుడు మనం నడుము హైట్ కొలుచుకుంటానికి నడాన్ని సగం కింద ఫోల్డ్ చేసుకుని దీని హైట్ని ఎక్కడికైతే మార్కింగ్ వేసుకున్నామో అక్కడి నుంచి చూ అక్కడి నుంచి ఇలా మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంకొక మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ మీరు నెక్ హైట్ పెంచాలంటే పైకి కానీ కిందకి కానీ మార్కింగ్ ఎలా చేసుకోవాలనే చూపిస్తాను హైట్ పెంచమన్నారు అనుకోండి నాకు వచ్చి సెవెన్ అండ్ హాఫ్ ఉంది హైట్ పెంచమన్నారు అనుకోండి కిందకి మార్కింగ్ వేసుకోవాలి హైట్ తగ్గించమంటే పైకి మార్కింగ్ వేసుకోవాలన్నమాట అప్పుడే మీకు కరెక్ట్గా అనేది వస్తుంది అడ్జస్ట్మెంట్లు ఎప్పుడు ఇక్కడ వైపు చేసుకోవాలన్నమాట ఎక్కడికైతే మార్కింగ్ వేసుకున్నామో సెవెన్ అండ్ హాఫ్కి ఒరిజినల్ హైట్ వచ్చి ఆ పైన అయితే మీరు హైట్ పెంచుకోవడానికి కింద హైట్ తగ్గించడానికి పైన అదే మనం ఆది బ్లౌజ్ కాకుండా బాడీ మెజర్మెంట్ తీసుకున్నాం అనుకోండి నైన్ కన్నా తక్కువ ఉన్నదనుకోండి హైట్ అప్పుడు ఐదున్నర తీసుకోవాలి ఫైవ్ కన్నా ఐ అంటే నైన్ కన్నా తక్కువ ఉంటే మనం ఫైవ్ అండ్ హాఫ్ తీసుకోవాలన్నమాట అప్పుడు మనకి షోల్డర్ అనేది కరెక్ట్గా అడ్జస్ట్ అయిపోతుంది తర్వాత వచ్చేసి నెక్ ఎంత ఉందో చూసుకుందాము ఇలాగా బాడీ మీదకి వెళ్ళిన తర్వాత మన బ్లౌజ్ అనేది ఎలా ఉంటుందో అలాగే సేమ్ పెట్టేసుకుని మిడిలో ఇలాగ చూసుకోండి నాకు వచ్చి సిక్స్ వచ్చిందండి సిక్స్లో ఆఫ్ వచ్చేసి త్రీ అనమాట త్రీ నుంచి ఒక హాఫ్ ఇంచ్ తీసేసుకోవాలి టూ అండ్ హాఫ్ వస్తుంది టూ అండ్ హాఫ్ పెట్టుకున్నారంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది నెక్ వచ్చేసి టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ పెట్టుకుంటే మనకు రెడీ అయ్యేసరికి త్రీ వస్తుంది మొత్తం సిక్స్ అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ షోల్డర్ ఎంత ఉందో అంత పెట్టేసుకోండి మన బ్లౌజ్ ఆది బ్లౌజ్ ఉంది కాబట్టి షోల్డర్ పెట్టేసుకోవాలి ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి నెక్ హైట్ నైన్ ఉందనుకోండి షో చిన్న సైజు బ్లౌజ్ అయితే షోల్డర్ ఫైవ్ పెట్టుకోవాలి పెద్ద సైజు బ్లౌజ్ అయితే ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకోవాలి అదేవిధంగా మనకి షోల్డర్ అనేది ఆది బ్లౌజ్ నుంచి తీసుకుంటే మాత్రం ఆది బ్లౌజ్ నుంచి తీసేసుకుంటే సరిపోతుంది నాకు దీని బ్లౌ దీని సైజ్ వచ్చే సిక్స్ వచ్చిందండి ఎందుకంటే ఇది నెక్ అనేది బాగా హైట్ వచ్చేసింది షోల్డర్ అనేది సిక్స్కి దాకా వెళ్ళింది ఎందుకంటే మనకి నెక్ హైట్ అనేది చాలా తక్కువ నైన్ అండ్ హాఫ్ టెన్ లెవెన్ అలా కూడా ఉంటాయి కదా అప్పుడు మనకి షోల్డర్ కూడా తగ్గుతూ వస్తుంది విడ్త్ టూ అండ్ హాఫ్ ఉంది కదా కింద టూ సెవెన్ ఇచ్చుకోండి అంటే రెండు నరకన్నా కొంచెం ఎక్కువ తీసుకున్నారంటే మనకి రౌండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలాగ ఇచ్చేసుకుని ఇలా రౌండ్ అనేది ఇచ్చుకోండి ఈ రౌండ్ అనేది మీకు రాదు అనుకుంటే కార్నర్ నుంచి వన్ ఇంచు వన్ ఇంచ్ ఇచ్చేసుకుని ఆ రౌండ్ రావడానికి కార్నర్ నుంచి వన్ ఇంచు ఇటువైపు నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచు ఆ పై నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచుకి ఇలాగ మూడు డాట్లు పెట్టేసుకుని మూడు డాట్లు పెట్టుకుని ఇలా కలిపేసుకున్నారంటే మాకు రౌండ్ అనేది చాలా నీట్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట మీరు దానికోసం అసలు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు ఒకసారి బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఈ వీడియో చూస్తూ కట్ చేయండి మీకు పర్ఫెక్ట్గా అనేది వచ్చేస్తుంది ఇప్పుడు మనకి రౌండ్ అనేది చెక్ చేసుకోవాలి నెక్ రౌండ్ ఎంత వచ్చింది ఏంటని ఇలా హాఫ్ కింద ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ అనేది ఇచ్చేసుకోండి ఇప్పుడు చెక్ చేసుకోండి ఖర్చు తీసేసేగా మిగతాది చెక్ చేసుకో ఇలాగా చూసేసుకుంటే మనకి నెక్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది సో మనం తీసుకున్న నెక్ అనేది కరెక్ట్ అనమాట ఏమైనా ఎక్కువ వస్తే కొద్దిగా తగ్గించుకుంటే సరిపోతుంది ఇప్పుడు చంక్ డౌన్ చాలా ఈజీ డౌన్ అనేది తీసుకుంటాం ఎక్కడైతే మనం ఖర్చుతో లేకుండా మార్కింగ్ వేసాము అంటే ఖర్చు తీసేసగా అక్కడ నుంచి ఇలాగా చంక దగ్గర నుంచి నడుం వైపు ఉంది కదా అక్కడి నుంచి మార్కింగ్ వేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంకొక మార్కింగ్ వేసుకుని రౌండ్ అనేది చెక్ చేసుకున్నారంటే మీకు అంతగా డౌట్ ఉంటే మీరు రౌండ్ అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట ఇలా పట్టుకుని ఇలా రౌండ్ అని చెక్ చేసుకుంటే మీకు మ్యాచ్ అయిపోతుంది అది పెద్ద ప్రాబ్లం కాదండి చాలా ఈజీ కానీ చంక రౌండ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటేనే ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది ఇలాగే ఎల్ షేప్లో ఇచ్చేసుకుని స్కేల్ తోటి అక్కడ టచ్ అయిన దగ్గర రెండు మూలలు టచ్ అయిన దగ్గర వన్ అండ్ హాఫ్ మార్కింగ్ వేసుకుని ఇలాగా షేప్ ఇచ్చేసుకున్నారంటే బ్యాక్ పట్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి ఫిట్టింగ్ అనేది సో మొత్తం అంతా మన బ్లౌజ్ ఫిట్టింగ్ మొత్తం ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ కరెక్ట్గా రావాలంటే బ్యాక్ పార్ట్ అనేది కరెక్ట్గా ఉండాలి సో నేను చూశారు కదా ఆది బ్లౌజ్ తోటి ఎలాగా కొలుచుకుని ఎలా మార్కింగ్ వేసుకోవాలో హైట్ ఎక్కడ పెంచుకోవాలి నెక్ హైట్ ఎక్కడ తగ్గించుకోవాలనేది మొత్తం అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్